ఈ యొక్క రక్షణ సువార్త కూడికలకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. 95వ కీర్తన మొదటి వచనములో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, రండి యెహోవాను గురించి ఉత్సాహ ధ్వని చేయుదము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచినటువంటి 2 రాత్రులు మీతో చెప్పినట్లుగా ఈ రాత్రి ఉత్సాహ ధ్వని గురించి మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని గురించి ఉత్సాహ ధ్వని చేయాలంటే యు హ్యావ్ టు కమ్, రావాలి. రండి అన్నటువంటి పదము మనము ఎప్పుడు ఉపయోగిస్తామంటే, ఒక స్థలములో ఉన్నటువంటి నీవు మరొక స్థలములోనికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదాం. యెహోవాను గురించి ఉత్సాహధ్వని నీవు చేయాలంటే ఎక్కడో నీవు ఉంటున్నావు, ఉంటున్నటువంటి ఆ యొక్క చోటు నుండి నీవు రావాలి. వస్తే తప్పితే దేవుణ్ణి గురించి ఉత్సాహధ్వని చేయలేవు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ 2 ధ్వనులను గురించి మాట్లాడుతూ ఉంది. ఒక ధ్వని రోదన ధ్వని, మరొక ధ్వని ఉత్సాహ ధ్వని. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రమ్మంటున్నాడంటే, నీవు రాకుండా ఉన్న చోటనే దేవునికి ఉత్సాహ ధ్వని చేయలేవు. నీవుంటున్నటువంటి చోటు రోదన ధ్వనిగా ఉంది. రాత్రి ఉన్నారా ఎవరైనా రోదిస్తున్నటువంటి వారు, రోదన ధ్వనిని వినిపిస్తున్నటువంటి వారు ఉన్నారా? నీకు ఒక శుభవార్త, నీ రోదన ధ్వనిని ఈ రాత్రి దేవుడు ఆయన వాక్కుతో ఉత్సాహ ధ్వనిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. ఒకవేళ నీ జీవితంలో ప్రశ్నించుకుంటే, ఎందుకు నా జీవితంలో ఈ రోదన ధ్వని, ఎప్పుడు ఈ రోదన ధ్వనికి ముగింపు, అయ్యో నా జీవితంలో ఎప్పుడు ఉత్సాహ ధ్వని, నా బాల్యము నుండి రోదన ధ్వని వినిపిస్తూ ఉంది. ఉత్సాహ ధ్వనిని ఎప్పుడు వినలేని పరిస్థితిని కలిగి ఉన్నానే అని కుమిలిపోతున్నావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యపు వెలుగులో నీ యొక్క రోదన ధ్వనిని ఉత్సాహ ధ్వనిగా చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 54వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆలకించుడి, బబులోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది, కల్దీయుల దేశములో మహానాశన ధ్వని వినబడుచున్నది. ఎందుకు నీ జీవితంలో రోదన ధ్వని అంటే, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రండి అని పిలుస్తూ ఉన్నాడంటే, నీవుంటున్నటువంటి ప్రదేశములో ఉత్సాహ ధ్వని చేయలేవు. నీవుంటున్నటువంటి ప్రదేశము రోదన ధ్వనికి అనుకూలమైనటువంటిది. దేవుడు అంటూ ఉన్నాడు, ఓ నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులారా ఆలకించండి, ఒకసారి చెవి ఇవ్వండి, ఒకసారి మీ మనస్సును ఉంచండి ఇక్కడ. ఒకవేళ మీరు ఆలకించగలిగితే, నీవు ఎక్కడ ఉన్నావో తెలుసా? బబులోనులో ఉంచూ ఉన్నావు. నీవు బబులోనులో ఉన్నంత వరకు నీ జీవితంలో ఉత్సాహ ధ్వనిలే. బబులోనులో ఉన్నంత వరకు నీ జీవితంలో రోదన, నీ జీవితంలో వేదన, నీ జీవితంలో కష్టం,
నీ జీవితంలో నష్టం, నీ జీవితంలో ఇరుకులు, నీ జీవితంలో ఇబ్బందులు, నీవు బబులోనును విడిచిపెట్టాలి. బబులోనును నీవు విడిచిపెట్టగలిగితే, ఈ రాత్రి బబులోను నుండి నీవు వస్తే, బయటికి రాగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు ఉత్సాహ ధ్వనిని కలిగిస్తానని. ఈ యొక్క బబులోను పచనము ఎలాంటిదో తెలుసా? పరిశుద్ధుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపమందు దేవుని దర్శనములో కనిపించినటువంటి మాటలను ఆయన ప్రకటన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 17:5 దేవుని వాక్యము సెలవిస్తుంది, దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయినా మహాబబులోను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, బబులోనులోనే నీవు ఉత్సాహ ధ్వని చేయాలంటే వీలుకా. ఎందుకో తెలుసా? బబులోను వేశ్యలతో నింపబడింది. బబులోనులో దేవునికి అసహ్యమైనటువంటివి, దేవుని దృష్టిలో నీచమైనటువంటివి, దేవుని దృష్టిలో హేయమైనటువంటివి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, రోధిస్తూ ఉన్నావా? ఎందుకు నా జీవితంలో ఈ రోధన ధ్వని అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో దేవునికి హేయమైన కార్యాలు ఉన్నంత వరకు, నీ జీవితంలో దేవుడు అసహించుకునేటువంటి నీచమైనటువంటి కార్యాలను నీవు కలిగి ఉన్నంత వరకు, నీ జీవితంలో రక్షణ ఉత్సాహ ధ్వని ఉండదు. ప్రయత్నిస్తున్నావా? బబులోనులో ఉంటూ ఉత్సాహ ధ్వని చేయాలని వీలుగా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, రండే నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీవుంటున్నటువంటి బబులోనును విడిచి ఈ రాత్రి నీవు రావాలి. నీ జీవితంలో వ్యభిచారాన్ని కలిగి ఉన్నావా? నీ జీవితంలో దేవునికి హేయమైన అబద్ధాలను కలిగి ఉన్నావా? నీ జీవితంలో దేవుడు అసహించుకునేటువంటి ఓ ఆ కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలను యోచించేటువంటి హృదయమును నీవు కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు వాటిని విడిచిపెట్టాలి. ప్రకటన గ్రంథంలో ఇంకా యోహాను ఏమంటున్నాడంటే, 18:2 దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, అతడు గొప్ప స్వరముతో ఆర్పటించి ఇట్లా, నేను మహాబబిలోను కూలిపోయను, కూలిపోయను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, బబులోను కూలిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. బబులోను నీకు క్షేమమైనటువంటి స్థలము కాదు, అక్కడ అపవిత్రత ఉంది, అపరిశుద్ధత ఉంది, దయ్యములు ఉన్నాయి. ఈ రాత్రి దయ్యముల చేత పీడింపబడుతున్నావా నీవు? ఎందుకో తెలుసా? ఇంకా అపవిత్ర ఆత్మ యొక్క దురాత్మల శక్తులు నీ జీవితంలో ప్రభావితం చేస్తున్నాయి. నీవుంటున్నటువంటి స్థలము బబులోను. బబులోనులో నీవు ఉన్నంత వరకు దయ్యముల చేత నడిపించబడతావు. అక్కడ దురాత్మలు ఉన్నాయి, అక్కడ అపవిత్రత ఉంది, అసహ్యమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి,
అందుకని దేవుడు ఏమంటున్నాడో తెలుసా, బబులోనును విడిచిపెట్టి రమ్మని దేవుడు సెలవిస్తున్నాడు. యిర్మీయా గ్రంథంలో 51:6 దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మీరు దాని దోషములలో పడి నశింపకుండానట్లు బబులోనులో నుండి పారిపోవుడే మీ ప్రాణములు రక్షించుకునుడి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీ యొక్క రోదన ధ్వనిని మాన్పించే నీలో ఆ యొక్క ఉత్సాహ ధ్వనిని పుట్టించడానికి ఆయన ఎంత ఇష్టపడుతున్నాడంటే నీకు ముందుగానే జాగ్రత్త చెబుతూ ఉన్నాడు. ఓ నా ప్రియ కుమారుడా, కుమార్తె, దాని దోషంలో పడి నీవు నశించిపోవద్దు. ఒకవేళ ఇంకా బబులోనులోనే ఉండిపోతే ఈ పాపము బాగుంది, ఈ వ్యభిచార జీవితము బాగానే ఉంది, ఈ జారత్వము లోభత్వము ఈ చెడు సహవాసాలు చెడు వ్యసనాలు నా జీవితంలో కొద్దిగా తృప్తినిస్తూ ఉన్నాయి పర్లేదు అని నీవు అనుకుంటే పబులోను కూలిపోతుంది. దాని దోషాన్ని బట్టి దేవుడు దాన్ని శిక్షించనయుంచు ఉన్నాడు. అది కూలిపోయే సమయం ఆసన్నమైంది. దేవుడు నీతో అంటూ ఉన్నాడు, బబులోనులో నుండి పారిపో. ఈ రాత్రి ఉన్నారా? అవును, నా జీవితాన్ని నా ప్రాణాన్ని నేను రక్షించుకోవాలి, నా ప్రాణాన్ని కాపాడుకోవాలి, ఈ యొక్క పాప జీవితము నుండి నేను పారిపోవాలి. ఎందుకంటే నా దేవుడు అంటూ ఉన్నాడు, ఓ నా ప్రియ బిడ్డ, బబులోను నుండి నీవు పారిపో. ఒకవేళ ఈ పాప జీవితము నుండి ఈ రాత్రి నీవు పారిపోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, నీ ప్రాణాన్ని నీవు రక్షించుకుంటావు. ఎంతమంది ఇష్టపడుతూ ఉన్నారు కూర్చొని దేవుని వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని రక్షించుకునేటువంటి ఒక కృపను దేవుడు నీ ముందు ఉంచాడు. విడిచిపెట్టి పారిపోతావా నీ పాప జీవితము నుండి, నీ యొక్క త్రాగుడు నుండి విడిచిపెట్టి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నావా, నీ యొక్క వ్యభిచార జీవితము నుండి, అక్రమ సంబంధాల నుండి, అబద్ధాల నుండి, అపవిత్రత నుండి, కోపము నుండి, ద్వేషము నుండి, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి నీచమైనటువంటి కార్యము నుండి పారిపోవడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ ఇష్టపడుతూ ఉంటే ఈ రాత్రి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, బబులోనును నీవు విడిచిపెట్టు, కమ్ పారిపో, పారిపోతే మీ ప్రాణాలను మీరు రక్షించుకుంటారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఏది నీ జీవితంలో విలువైనది? నీ ఆస్తులా? నీ అంతస్తులా? నీ డబ్బులా? నీ ఉద్యోగమా? నీ హోదానా? ఏది ప్రాముఖ్యమైనటువంటిది? యేసు ప్రభువు వారు అన్నారు, ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న డబ్బును బట్టి పాపం చేస్తున్నావేమో, ఎవరికి చిక్కకుండా చలామణి అయిపోతున్నావేమో, సమాజంలో నీకున్నటువంటి హోదాను బట్టి నీవేస్తున్నటువంటి వేషాలు ఇంకా బయటపడలేదేమో. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఎన్ని వేషాలు వేసినా ఎంతగా నీ పాపాన్ని దోషాన్ని నీవు కప్పుకోవాలని ప్రయత్నించినా నీ ప్రాణాన్ని నీవు రక్షించుకోలేవు. నీ ప్రాణానికి ప్రతిగా నీవు ఏమీ ఇవ్వలేవు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని రక్షించాలని యేసు ఇష్టపడుతున్నాడు. ఆయన ఎక్కడికి రమ్మంటున్నాడంటే బబులోనును విడిచి
సియోనుకు రమ్మంటూ ఉన్నాడు. హల్లెలూయా. పాపానికి, శాపానికి, అపవిత్రతకు, నిజమైనటువంటి వాటికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క బబులోను అన్నటువంటి నరకమును విడిచి సియోను అనగా సంతోషము, సమాధానము, ఆనందము, నెమ్మదితో కూడుకున్నటువంటి పరలోకములోనికి రమ్మని ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు నీ జీవితంలో బబులోనును విడిచిపెట్టాలంటే, చాలామంది క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయంటే, ప్రభా నేను బబులోనులోనే ఉంటానాయనా, అయినా నా ఆత్మను రక్షించు, నా ప్రాణాన్ని రక్షించు, నేను తాగుతానే ఉంటాను, నేను వ్యభిచరిస్తూనే ఉంటాను, అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటాను, చూడకూడని దృశ్యాలు చూస్తూనే ఉంటాను, నా యొక్క అపవిత్రతలో నేను అలానే ముందుకు వెళ్తూ ఉంటాను, అయినా నన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థించే వాళ్ళు ఉన్నారా ఈ రాత్రి? పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము సెలవిస్తోంది. కీర్తనల గ్రంథం 137వ కీర్తన మొదటి వచనంలో, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. ఒకవేళ ఈ రాత్రి ఇంకా బబులోనులోనే కూర్చొని సియోనును జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నావా? పాపములోనే ఉంటూ పరలోకానికి వెళ్ళాలని రోదిస్తూ ఉన్నావా? బబులోనులో రోదన ధ్వని, పాపములో ఉండి నీవు ఎంత ప్రార్థన చేసినా రోదనే, రక్షింపబడ్డావు, బాప్తిస్మము తీసుకున్నావు, బైబిల్ చదువుతూ ఉండొచ్చు, ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, సంఘానికి వస్తూ ఉండొచ్చు, అయ్యో ఆయన నా జీవితంలో ఎందుకు ఈ రోదన ధ్వని అని ప్రశ్నించేటువంటి స్థితిని కలిగి ఉన్నావా? ఎందుకో తెలుసా, నీవు బబులోనులో ఉండి సియోనును తలంచుకుని ఏడుస్తున్నావు. నా ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుడా ప్రార్థనను అంగీకరించాడు, దేవుడా ప్రార్థనను లక్ష్య పెట్టడు. అందుకే దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు 66వ కీర్తన 18వ వచనములో, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఉన్నారా ఈ రాత్రి? పాపములో ఉంచు, పాపాన్ని లక్ష్యము చేస్తూ, అపవిత్ర జీవితాన్ని కొనసాగిస్తూ, వ్యభిచరిస్తూ, త్రాగుతూ, అబద్ధాలు చెబుతూ, దేవునికి నిత్యమైన హేయమైన కార్యాలు చేస్తూ, ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, ఉత్సాహ ధ్వని నాలో కలిగించు అన్నటువంటి వారు ఉన్నారా? దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించడు. ఆ ప్రార్థన వ్యర్థమైనటువంటిది. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నీవు బబులోనును విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఎక్కడికి రమ్మంటున్నాడంటే, యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తుంది, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేదురు. హల్లెలూయా. ఒకవేళ ఈ రాత్రి బబులోనును విడిచిపెడితే, బబులోను నుండి నీవు పారిపోతే, నీ ప్రాణాన్ని రక్షించుకుంటావు. ఎక్కడికి రమ్మంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, రండే యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయదము. ఎక్కడికి రావాలంటే, ఎక్కడికి వస్తే ఉత్సాహధ్వని నీవు చేయగలుగుతావంటే, సియోను కొండ మీదికి వచ్చి వారు ఉత్సాహధ్వని చేస్తారు. వస్తావా ఈ రాత్రి సియోను కొండ మీదికి? సియోను కొండ దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. సియోను కొండ దగ్గరికి నీవు వస్తే, పాపమును విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి నీవు వస్తే, దేవుడు అంటూ ఉన్నాడు జెఫనియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం,
సియోను నివాసులారా, ఉత్సాహధ్వని చేయుడి. దేవుని నామానికి మాయమ కలుగునుగాక. చప్పట్లు కొట్టండి. ఎవరితో అంటున్నాడు దేవుడు ఉత్సాహధ్వని చేయుడి అని? ఎవరితో అంటున్నాడంటే సియోను నివాసులారా. ఈ రాత్రి సియోను నివాసిగా ఉండాలని ఆశపడుతున్నావా? రాయేసు దగ్గరికి, యేసు దగ్గరికి వస్తే నీ రోదన ధ్వని ఉత్సాహధ్వనిగా చేయబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. కీర్తనల గ్రంథం 67వ కీర్తన 4వ వచనములో దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీవు సియోను కొండ మీదకి వచ్చి సియోను వాసిగా మార్చబడగలిగితే జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయుదురుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. సియోనులోనికి వచ్చినటువంటి నీ జీవితంలో ఎందుకు, ఎప్పుడు, ఎలా ఉత్సాహధ్వని చేయగలుగుతావంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు సంతోషించుచు ఉత్సాహధ్వని చేస్తారు వారు. సంతోషం లేకుండా ఉత్సాహధ్వని రాదు. నీవు పాపములో ఉన్నంత వరకు నీ జీవితంలో సంతోషం ఉండదు. ఒకవేళ భ్రమపడుతున్నావేమో, నేను చేస్తున్న వ్యభిచారము, నేను తాగుతున్నటువంటి ఆ యొక్క మందు, సిగరెట్, చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు, సినిమాలు, షికార్లు, లోక సంబంధమైనటువంటి భోగాలు నాకు సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయని. ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మాట్లాడుతూ ఉంది, జారత్వము జరిగించువాడు తన సొంత శరీరమును పాడు చేసుకుంటూ ఉన్నాడు. మహాజ్ఞాని సొలొమోను అంటున్నాడు, జారత్వము చేయువాడు స్వనాశమును వెదుకువాడు, తెచ్చుకొనువాడు. రాత్రి భ్రమపడుతున్నావా? నీ సిగరెట్ నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నీకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. నీ త్రాగుడు జీవితం అన్నటువంటిది నీ యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. తెలుసా నీకు, నీ వ్యభిచార జీవితం, నీ యొక్క జారత్వ జీవితం నీ సొంత శరీరాన్ని పాడు చేస్తుందని గ్రహిస్తున్నావా? ప్రేమపడద్దు పాపంలో సంతోషం ఉందని, నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు. సంతోషం ఎక్కడ ఉందంటే సియోనులో ఉంది. దేవుని వాక్యము శలభిస్తోంది. 96వ కీర్తన 12వ వచనములో పొలమును దాని యందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. ఎక్కడంటే ఉత్సాహధ్వని. దేవుడు అంటున్నాడు సర్వ సృష్టి వనవృక్షములన్నీ కూడా నా సన్నిధిలో ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాయి. బబులోనులో దేవుని సన్నిధి లేదు, పాప జీవితంలో దేవుని సన్నిధి లేదు. ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, రాసియోను దగ్గరికి. 98వ కీర్తన 8వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. సర్వ సృష్టి, వృక్షాలు, కొండలు, చెట్లు, నదులు, ఇవన్నీ కూడా ఎక్కడ ఉత్సాహధ్వని చేస్తున్నాయంటే బబులోనులో కాదు. ఎక్కడండి? సియోనులు అనగా దేవుని సన్నిధిలో. ఒకవేళ ఈ రాత్రి నీకు ప్రశ్న రావచ్చు, అయ్యో పాపంలో నేను వ్యభిచారం చేసేటప్పుడు నాకు సంతోషం ఉన్నది, సిగరెట్ నాకు సంతోషాన్ని ఇచ్చింది, త్రాగుడు నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఒకవేళ ఆ సంతోషాన్ని అనగా తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని, లేకపోతే నిన్ను పాడు చేసేటువంటి ఆ సంతోషాన్ని విడిచి సియోనులోనికి వస్తే నా జీవితంలోనికి ఎలా సంతోషం వస్తుందన్న ప్రశ్న ఉందేమో.
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తోంది, దేవుని సన్నిధిలో అనగా సియోనులో నీ ఆత్మీయ జీవితంలో దేవుడు రెండు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మొదటిది ఏంటిదంటే కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనములో దేవుని వాక్యం అంటూ ఉంది, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. సిగరెట్లో ఉన్నటువంటి సంతోషం తాత్కాలికమైనటువంటిది, త్రాగుడులో ఉన్నటువంటి సంతోషం క్షీణించిపోయేటువంటిది, వ్యభిచారములో జారత్వములో ఉన్నటువంటి సంతోషం నిన్ను పాడు చేసేటువంటిది. అయితే ఈ దేవుని పరిశుద్ధ సన్నిధిలో అనగా ఈ దేవుని పరిశుద్ధ వాక్యము నీకు ఇవ్వగలిగినటువంటి సంతోషం ఎలాంటిదో తెలుసా? సంపూర్ణమైన సంతోషం. ఎంతమంది కావాలి నా జీవితంలో యేసు ఇచ్చే సంపూర్ణ సంతోషం కావాలి. ఇక నా రోదన ధ్వని రాత్రి ముగించబడాలి. ఎందుకు దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందో తెలుసా? ఆయన సన్నిధిలో ఇంకా ఏముందో తెలుసా? దేవుని వాక్యము సెలవిస్తోంది 96వ కీర్తన 6వ వచనములో, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఏమేమున్నాయంట దేవుని సన్నిధిలో? ఘనత ప్రభావములు. ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు ఉన్నాయి కనుక నీకు సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వడానికి శక్తి కలిగినదే. ఏంటి ఆ ఘనత, ఏంటి ఆ ప్రభావము? 149వ కీర్తనలో 5వ వచనము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. భక్తుల జీవితాలలో వారు ఘనత నుండి ప్రహర్షిస్తారు. సంతోషభరితులై పడుకున్నా, లేచిన, నడిచిన, నిలబడిన, ఏమి చేస్తూ ఉన్నా వారి జీవితంలో ఉత్సాహ ధ్వని. ఎందుకో తెలుసా? 9వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది, ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించండి. ఏంటిది ఆయన భక్తులకు దేవుడిచ్చినటువంటి ఘనత అంటే, బబులోనును విడిచి సియోను వాసిగా చేయబడిన ప్రియబిడ్డ, ఈ రాత్రి దేవుడు నీకు ఒక ఘనతనివ్వాలని ఇష్టపడుతున్నాడు. నీవు ఘనతను పొందుకోగలిగితే ప్రహర్షిస్తావు, ఆనందభరితులుగా చేయబడతారు, సంతోషభరితులుగా చేయబడతారు. ఎప్పుడైతే ఆనందభరితులుగా సంతోషభరితులుగా చేయబడతారో అప్పుడు మీ జీవితంలో ఉత్సాహత్వాన్ని కలుగుతుంది. ఆయన ఇచ్చిన ఘనత ఏంటంటే, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గముంది, అది ఆయన భక్తులందరికీ ఆయన ఇచ్చినటువంటి ఘనత. రెండంచుల కలిగినటువంటి ఖడ్గం ఏంటిదో తెలుసా? ఈ దేవుని పరిశుద్ధ వాక్యం. ఆయన నీకు ఇచ్చినటువంటి ఘనత ఏంటో తెలుసా? ఈ పరిశుద్ధ వాక్యమే ప్రియబిడ్డ. ఒకవేళ ఈ వాక్యాన్ని నీ చేత పట్టుకోగలిగితే, ఈ దేవుని పరిశుద్ధ వాక్యమైనటువంటి రెండంచుల ఖడ్గాన్ని నీవు ధరించుకోగలిగితే, ప్రతి విధమైన పాపాన్ని విడిచిపెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రతి విధమైనటువంటి దోషాన్ని ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రతి విధమైనటువంటి అక్రమమును, అతిక్రమమును విడిచిపెట్టేటువంటి కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఏ మందు, ఎవరు, ఏది కూడా నీ పాపమును నిన్ను విడిపించలేదు, ఎవరు కూడా నీ పాపమును ఒప్పింపజేయలేదు, ఎవరు కూడా నీవు కప్పుకున్నటువంటి దోషాన్ని చూడలేదు. అయితే
నీ పాపాన్ని ఒప్పింపజేసేది ఈ దేవుని పరిశుద్ధ వాక్యమే. నీ దోషాన్ని దేవుని ఎదుట తెరవజేసి ప్రభువా నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను అని ఒప్పింపజేసేది ఈ దేవుని వాక్యమే. నీ అతిక్రమాన్ని దాచిపెట్టకుండా విడిచి పెట్టగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగించేది కూడా ఈ దేవుని పరిశుద్ధ వాక్యమే. ఈ రాత్రి తీర్మానం చేద్దామా, ఈ దేవుని రెండంచులు కలిగినటువంటి ఖడ్గాన్ని నేను ప్రతిరోజు పట్టుకుంటాను. ఎంతకాలం అయిపోయింది ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని తెరిచి, ప్రియ బిడ్డ ఎన్ని సంవత్సరములు గడిచిపోయాయి, నీ జీవితంలో ఈ దేవుని వాక్యాన్ని చదివి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఉత్సాహ ధ్వని కలగాలంటే, నిరోధన ధ్వని మానిపోవాలంటే, బబులోను విడిచిపెట్టాలంటే ఈ రెండంచుల గల ఖడ్గాన్ని నీవు పట్టుకోవాలి. పట్టుకోగలిగితే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఘనత, ఆయన తన భక్తులకు ఇచ్చినటువంటి ఘనత, అనగా ఈ రెండంచులు కలిగినటువంటి దేవుని పరిశుద్ధ వాక్యము నీ జీవితంలో ఎప్పటికీ నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఒకవేళ ఈ రాత్రి ప్రశ్నించవచ్చు నీవు, బ్రదర్ నిజంగా బైబిల్ చదివితే నా జీవితంలో సంపూర్ణ సంతోషం కలుగుతుందా, అంటే బైబిల్ని చదివితే నా జీవితంలో బాధలుండవా, శ్రమలుండవా, వేదనలుండవా, కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉండవా అని నీవు ఒకవేళ ప్రశ్నిస్తే భక్తుల అనుభవం ఏంటో తెలుసా. 119వ కీర్తనలో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, 77వ వచనములో 24వ వచనములో, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నీ శాసనములు నాకు సంతోషకరము. 19వ కీర్తన 8వ వచనములో దేవుని వాక్యం అంటూ ఉంది, భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఏది నీ జీవితానికి సంతోషాన్ని తెస్తుందంటే పాపము కాదు, ఈ దేవుని పరిశుద్ధ వాక్యం. భక్తుల జీవితాల్లో వారి వాక్యాన్ని చదివి ధ్యానించి దివారాత్రాలు ఆ దేవుని వాక్యాన్ని వారు ధ్యానించినటువంటి వారై అనుభవించి చెప్తున్నటువంటి సత్యం, అయ్యా నీ యొక్క ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నీ శాసనాలు, నీ ఉపదేశాలు, నీ కట్టడలు, నీ న్యాయవిధులు, నీ ఆజ్ఞలు మా జీవితానికి సంతోషాన్ని ఇస్తాయ్యా, మా హృదయానికి సంతోషాన్ని కలుగజేసేటివి అవే. అందుకే భక్తుడు ఏమంటున్నాడు తెలుసా, 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నెమ్మది కలిగించున్నది. అంటే క్రైస్తవులకు బాధలుండవా, ఉంటాయి ఉంటాయి క్రైస్తవులకు బాధలు, బాధలుండవని చెప్పేటువంటి బోధ సరైనటువంటి బోధ కాదు. యేసును అంగీకరించావా, ఎస్, నీ జీవితంలో బాధలు వస్తాయి, పాపంలో ఉన్నావా, పాపంలో బాధలున్నాయి, అయితే యేసును అంగీకరించిన నీవు బబులోను విడిచి సియోనుకు వచ్చినటువంటి నీ జీవితంలో బాధ ఉన్నా ఏంటంటే ఈ దేవుని రెండంచులు కలిగినటువంటి పరిశుద్ధ వాక్యము బాధలో నెమ్మదినిస్తోంది. ఒకవేళ ఇంకా బాధపడుతున్నావా, యేసు నమ్ముకొని ఈ కూడికకు వచ్చి ఇంకా బాధను అనుభవిస్తూ ఉన్నావా, తీర్మానం చెయ్యి రాత్రి, ప్రభువా ప్రతిరోజు ఈ పరిశుద్ధ వాక్యాన్ని నేను చదువుతానాయనా, ఎందుకంటే నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించేటువంటిది. శ్రమ పడుతున్నావా, యేసును అంగీకరించి బబులోనును విడిచి సియోనుకు వచ్చినటువంటి నీవు శ్రమ పడుతున్నావా. భక్తుడు అంటున్నాడు 119వ కీర్తనలో 92వ వచనంలో, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమి అని ఎడలా, నా శ్రమ యందు నేను నశించి ఉందను. ఓ దావీదు జీవితంలో ఆయన బబులోనును విడిచి సియోనుకు వచ్చాడు, వాక్యమే సంతోషకరమని గ్రహించాడు. ఆయన జీవితంలో బాధలున్నాయి, ఆయన జీవితంలో శ్రమ ఉంది, అయితే భక్తుని అనుభవం ఏంటంటే, అయ్యా యేసయ్యా ఒకవేళ నీ పరిశుద్ధ వాక్యము నా శ్రమలో నాకు సంతోషాన్ని ఇవ్వకుండా ఉంటే నేను నశించిపోయి ఉంటాను. ఒకవేళ శ్రమలో నశించిపోతున్నావా ప్రియ బిడ్డ, శ్రమలో యేసుని విడిచి వెళ్ళిపోతూ ఉన్నావా,
ఈ రాత్రి ఇంకా నా జీవితంలో శ్రమ తీరలేదని కృంగిపోయి కృశించిపోయి యేసును విడిచి వెళ్ళిపోవాలని ఉన్నావా? చదువు ఈ పరిశుద్ధ వాక్యాన్ని, నీ శ్రమలో సంతోషాన్ని నీకు కలిగిస్తుంది. ఒకవేళ వేదనలు కలిగి ఉన్నావా? భక్తుడు అంటున్నాడు 119వ కీర్తన 143వ వచనం, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేస్తున్నాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. బబులోనును విడిచిపెట్టినటువంటి ప్రతి విశ్వాసి ప్రతిరోజు వారి జీవితంలో ఏకమునే నిద్రలేచిన వెంటనే ఈ పరిశుద్ధ వాక్యాన్ని చదవగలిగితే నీకు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎంత వేదనలను నీవు కలిగి ఉన్నా, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యము నీకు సంతోషాన్ని ఇస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన సన్నిధిలో ప్రభావం ఉంది. ఆ ప్రభావం ఏంటో తెలుసా? ఈ దేవుని రెండంచులు కలిగినటువంటి వాక్యాన్ని, రెండంచులు కలిగినటువంటి దేవుని వాక్యాన్ని నీవు చదివితే, నీ శ్రమలో, నీ వేదనలో, నీ యొక్క బాధలో చదివితే, నీ కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో నీవు చదవగలిగితే ఆ వాక్యము నీ మీద ప్రభావితము చేయడానికి శక్తి కలిగినటువంటిది. దేవుని ప్రభావం అన్నటువంటిది మన జీవితాలను ఎలా మారుస్తుందో తెలుసా? 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె జీవితంలో ఇక ఎంత మాత్రము ప్రయోజనము లేదనుకునింది, సమస్తాన్ని నష్టపోయింది, తనకు కలిగినటువంటి దానంతా వ్యయపరుచుకునింది. ప్రియబిడ్డ, ఈ రాత్రి ఆ పరిస్థితిని కలిగి ఉన్నావా? సంతోషం కోసము, ఆరోగ్యము కోసము నీకు కలిగినటువంటి వాటిని వ్యయపరుచుకున్నావా? చెడు వ్యసనాల నుండి విడిపించబడాలని ప్రయత్నము చేసి ఎంత మాత్రము ప్రయోజనము లేని స్థితిని కలిగి ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీవు ఆయన ప్రభావాన్ని అనుభవించాల్సి ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టిందో, యేసులో నుండి ఏమొచ్చింది? ప్రభావము బయటికి వచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఎస్, ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నువ్వు చదవగలిగితే ఇందులో ఉన్నటువంటి ఆ వాక్య ప్రభావం నిన్ను తాకుతుంది. నా ప్రార్థన ఇంకేదో నేను అమ్మేటువంటి నూనె, నేను అమ్మేటువంటి చేతి గుడ్డలో కాదు, మీ జీవితాలను బాగు చేసే, మిమ్మల్ని ప్రభావితము చేసేది. మోసపోవద్దు ప్రియ సంగమా, అంత్య దినాల్లో కావలసినటువంటిది దేవుని పరిశుద్ధ వాక్యం. చేస్తావా ఈ రాత్రి తీర్మానం? నా జీవితంలో ఈరోజు నుంచి ప్రతిరోజు ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నేను చదువుతాను. ఒకవేళ ఈ రాత్రి తీర్మానం చేస్తే బబులోను నుండి నీవు పారిపోయినట్లే. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. బబులోను నుండి నీవు వచ్చేసావు, ఇప్పుడు సియోను కొండ మీదకి వచ్చావు. ఈ యొక్క సియోను కొండ దేవుని సన్నిధిలో ఉంది సంపూర్ణ సంతోషం, ఉంది దేవుని యొక్క ఘనత ప్రభావములు. కాబట్టి ఇక నీ జీవితంలో సంతోషమే. అట్టి సంతోషాన్ని ఎల్లప్పుడూ మన జీవితాల్లో కలిగి ఉండుటకు, ప్రతిరోజు ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుటకు దేవుడు మనందరి పట్ల, ఈ స్వరాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో అట్టి కృపను దేవుడు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, ఈ రాత్రికాల సమయమందు బబులోనులో మిగిలిపోయినటువంటి మీ ప్రజలను మీరు ప్రేమించి మీ వాక్కును పంపినందుకే మీకు స్తోత్రాలు నాయన. ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపాన్ని బట్టి బబులోనికి వారి కొనిపోబడ్డారు, అయితే స్తోత్రం నాయన, తిరిగి వారిని మీరు బయటికి రప్పించారు. రాత్రి బబులోనులో ఇంకా ఉండిపోయినటువంటి మీ ప్రజలను సృష్టించండి ప్రభువా. బబులోను
వ్యభిచారానికి, త్రాగుడికి, అబద్ధములకు నీచమైనటువంటి, హేయమైనటువంటి, మీకు అసహ్యమైనటువంటి ప్రతి కార్యము అక్కడ ఉందని మీ బిడ్డలతో మాట్లాడే, అక్కడ ఉన్నంత వరకు రోదనతోనే అని జ్ఞాపకం వచ్చేసి, రోధిస్తున్నటువంటి మీ ప్రజలను ఆ రోదన నుండి బయటికి రప్పించి సియోను కొండ మీదకి తీసుకొని వచ్చి ఉత్సాహ ధ్వనిని వారికి కలిగించండి ప్రభువా. మీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషం, మీ సన్నిధిలో ఉన్నటువంటి రెండంచుల కలిగినటువంటి ఖడ్గమైనటువంటి మీ వాక్యము, మీ సన్నిధిలో ఉన్నటువంటి వాక్య ప్రభావము మా జీవితాల్లో అనుదినము అనుభవించడానికి ఇక్కడ ఉన్నటువంటి మేమందరము, స్వరాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు ఈ మీ పరిశుద్ధ వాక్యాన్ని చదివేటువంటి కృపను దయచేసి ప్రతిరోజు ఉత్సాహధ్వని మీ కొరకు చేసేటువంటి కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.